హాయ్ ఎవరీవన్, వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ సుజిత్దేవ్. అండ్ చాలా రోజులైతే అయిపోయింది, నేను వీడియో అయితే అప్లోడ్ చేసి 1 మంత్ అయింది. చెప్పాను కదా ఎగ్జామ్స్ వల్ల నేను వీడియోస్ అయితే ఏమీ అప్లోడ్ చేయలేదు. సో ఈ వీడియో వచ్చేసరికి ఏంటంటే, మీరు ఆల్రెడీ థంబ్నైల్ చూసి ఉంటారు, నేను టిడ్కో హౌసెస్ గురించి అయితే వీడియో అయితే చేయబోతున్నాను. లాస్ట్ టైం నేను వీడియో అయితే చేశాను, కానీ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కూడా వ్యూస్ అయితే చాలా అంటే చాలా ఎక్కువ వచ్చినాయి. అండ్ మన ఛానల్ గ్రో అవ్వడానికి తెలుసు, నార్మల్గా అయితే 4000 వాచ్ అవర్స్ అయితే ఉండాలి. ప్రజెంట్ అయితే 400 వాచ్ అవర్స్ అని 10%. ఆల్ దిస్ ఇస్ బికాస్ ఆఫ్ యూ. సో థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హూ సపోర్ట్స్ మీ. అండ్ వీడియో అయితే చాలామంది చూశారు, కానీ సబ్స్క్రైబర్స్ అయితే చాలా తక్కువ మంది చేసుకున్నారు. సో ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ అలాగే వీడియోపై మీ ఒపీనియన్ అయితే కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. వీడియోలు ఏంటంటే, నేను లాస్ట్ టైం వీడియోలో 500 హౌసెస్ అయితే నేను చూపించలేదు, అదొకటి చూపిస్తాను. అండ్ అలాగే సింగిల్ అండ్ డబల్ కూడా చూపిస్తాను, ఎందుకంటే ఇప్పుడు సబ్స్క్రైబర్స్కి అలాగే న్యూ వ్యూవర్స్కి కూడా హెల్ప్ అవుతుంది ఆ వీడియో అనేది. సో ఇది లేటెస్ట్గా చేస్తున్న వీడియో అది. సో వీడియో చూసిన తర్వాత అయితే ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ చేయండి, అది మాత్రం మర్చిపోద్దు. సో ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను. సో నేను ప్రజెంట్ అయితే టెర్రస్ మీద ఉన్నాను. టెర్రస్ కూడా నేను లాస్ట్ టైం వీడియోలో అయితే చూపించలేదు. ఇవ్వండి, ఇవి వాటర్ ట్యాంక్స్ అన్నమాట. ఇవి వాటర్ కూడా మనకి డైలీ వస్తాయి, అంటే ఎవరో ఒకళ్ళు షిఫ్ట్ అవ్వాలి. షిఫ్ట్ అయ్యి వాళ్ళకి డీటెయిల్స్ అవి చెప్తే, వాళ్ళు బ్లాక్ నెంబర్ అవి చెప్తే వాటర్ అనేది అయితే వదులుతారు. చూసారుగా మొత్తం అంతా కూడా ఎక్కడ కూడా లీక్స్ అయితే రావు మీకు ఎన్ని వర్షాలు పడినా సరే. సో టాప్ ఫ్లోర్లో వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదు. అండ్ సేమ్ అటు సైడ్ ఎంత ప్లేస్ అయితే ఉందో ఇటు సైడ్ కూడా అంతే ప్లేస్ ఉంది. ఇదిగోండి, ఇదైతే రావడానికి దారిది. ఇటు సైడ్ కూడా 2 వాల్స్ ఉంటాయి. అటు సైడ్ వాళ్ళకి ఇటు సైడ్ వాళ్ళకి 2 ట్యాంక్స్ అన్నమాట, సపరేట్ సపరేట్. అండ్ మీకు పైనుంచి వ్యూ అంతా కూడా చూపిస్తాను, బాగుంటుంది ఇక్కడ నుంచి మొత్తం అంతా కూడా, గాలి కూడా బాగా వస్తుంది. మీరు అక్కడ చూస్తున్నారు కదా వాటర్ ట్యాంక్, ఆ ట్యాంక్ నుంచే మాకు వాటర్ అయితే వస్తాయి వీటన్నిటిలోకి కూడా. సో ఇంకా వాటర్ గురించి అయితే మనం ఏం చూసుకోకర్లేదు, వాళ్ళే ఆన్ చేసి వాళ్ళే ఆఫ్ చేస్తారు. ఇవన్నీ కూడా ట్యాంక్స్ చూస్తున్నారు కదా. ఓకే, ఇప్పుడైతే నేను డబుల్ బెడ్రూమ్ అయితే చూపిస్తాను, ఎవరిదో కాదు మా ఫ్లాట్ చూపిస్తాను. సో దాంతో కూడా మనం ఫార్వర్డ్ చేసేద్దాం. సో ఇక్కడున్న ఈ దిమ్మలు వచ్చేసరికి ఏంటంటే, ఇవి మచ్చలు అనమాట, ఇవి మ్యాక్సిమం వేయలేదు కొన్నిటికి, మేమే వేసుకున్నాం. చూస్తున్నారు, ఇదైతే మా ఆపోజిట్ ఫ్లాట్, వీళ్ళు వచ్చేసరికి ఐరన్ గేట్ అయితే చేయించుకున్నారు. దీనికి ఆపోజిట్కి వచ్చేసరికి మా ఫ్లాట్ అనమాట. సో దీనికి డోర్కి పెయింట్ అయితే ఇలాగ వుడ్ ఫినిషింగ్ పెయింట్ అయితే మేము సెపరేట్గా వేయించుకున్నాం. అండ్ లోపల వచ్చేసరికి లోపల కొంచెం చందరవందరగా ఉంది, ప్రజెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. సో ఇది లాస్ట్ టైం వీడియోలో చూపించాను కదా, సేమ్ అదే, ఇంకా పెయింటింగ్ వర్క్ అయితే జరుగుతుంది. అండ్ ఈ టీవీ సెట్ వచ్చేసరికి నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టాను. ఇది వచ్చేసరికి చిన్న బెడ్రూమ్, అంటే ఆ బెడ్రూమ్కి ఈ బెడ్రూమ్కి ఓన్లీ 1 ఫీట్ అయితే తేడా ఉంటుంది. ఈ డోర్స్ కూడా మేము వేయించుకున్నాం పెయింట్స్ అయితే. అండ్ దిస్ ఈజ్ కిచెన్, ఇది కూడా నేను ఇందాక చెప్పాను కదా దిమ్మలు మేము ఇక్కడ వేసుకున్నాం. ఇదేంటంటే అటక కింద పనికి వస్తుంది, ఇవైతే వాళ్ళు వేయనని చెప్పారు సో మేమే వేసుకున్నాం. ఇదైతే వాషింగ్ మిషన్ ఏరియా, వర్షం పడినప్పుడు వాషింగ్ మిషన్ అయితే మ్యాక్సిమం తడవదు, ఎందుకంటే వాటర్ కూడా అంతగా లోపలికి అయితే ఏమీ రావట్లేదు. ఇంకొకటి వాషింగ్ మిషన్ ట్యాప్ కూడా ఇక్కడ సపరేట్గా ఇచ్చారు. అండ్ లోపలికి వచ్చేస్తే ఇది సెకండ్ బెడ్రూమ్, ఇది కొంచెం ఇందాక చూపించిన బెడ్రూమ్ మీద 1 ఫీట్ అయితే ఎక్కువ ఉంటుంది,
నేను ఆ టైప్ వెళ్ళి చూపిస్తాను. ఓకే, ఇలా అల్మార అయితే ఇచ్చారు. ఇదైతే కొంచెం పెద్ద అల్మారా ఆ గదిలో ఉన్నదానికన్నా. సో ఇదైతే మొత్తం మా ఫ్లాట్. అండ్ ఎవరికైనా సెక్యూరిటీ ఇష్యూస్ ఉంటే కనుక ఇలాంటివి చేయించుకోవచ్చు మా ఎదురు ఫ్లాట్లో వాళ్ళలాగా. అండ్ ఇది బయట సైడ్ నుంచి వచ్చే వ్యూ. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నేను సింగిల్ బెడ్రూమ్ వైపు అయితే వెళ్తున్నాను. సింగిల్ బెడ్రూమ్ అండ్ 500 ఫ్లాట్స్ అయితే ఉన్నాయి కదా, వాటికైతే వెళ్తున్నాను. ఇక్కడైతే ఉండొచ్చు ఫ్రెండ్స్. మేమైతే ఆల్రెడీ ఒక 3 డేస్ అయితే స్టే చేసాం. నైట్ టైం కూడా ఎటువంటి ప్రాబ్లం కూడా లేదు. స్టార్టింగ్లో అయితే స్నేక్స్ ఉంటే అలా ఇలా అని చెప్పి భయపెట్టేశారు, కానీ ప్రజెంట్ జనాలు అందరూ తిరుగుతున్నారు కాబట్టి సో ప్రాబ్లం అయితే ఏం లేదు వాటితో. అండ్ మనకి ప్లాట్స్ వచ్చేసరికి రిజిస్ట్రేషన్ అనమాట. 2 రిజిస్ట్రేషన్స్ అయితే కంప్లీట్ అవ్వాలి. మాకైతే ప్రజెంట్ ఒకటే అయింది, మ్యాక్సిమం అందరికీ కూడా ఒకటే అయింది రిజిస్ట్రేషన్ అనేది. ఇంకో రిజిస్ట్రేషన్ వచ్చేసరికి బ్యాంక్ తరఫున రిజిస్ట్రేషన్ అవ్వాలి, తనగా రిజిస్ట్రేషన్. అదైతే అవ్వలేదు మ్యాక్సిమం అందరికి. కాకపోతే కొంతమందికి ఏంటంటే అలౌట్ చేశారు, కొంతమందికి అయితే వచ్చేసింది. వాళ్ళైతే షిఫ్ట్ కూడా అయిపోవచ్చు. చూసారా ఇక్కడ అంతా నేచర్ కూడా చాలా బాగుంది. అండ్ అలాగే ఎలక్ట్రిసిటీ విషయానికి వచ్చేసరికి ఎలక్ట్రిసిటీ మనం తిరిగి చేయించుకోవాలి. ఇదిగోండి ఇవన్నీ కూడా సింగిల్ బెడ్రూమ్ హౌసెస్ ఇవి. ప్రజెంట్ అయితే సింగిల్ బెడ్రూమ్ హౌసెస్లో ఎవరూ కూడా రాలేదు. ఉండండి, ఇదంతా కూడా డార్క్గా ఉంది. నేను డోర్ ఓపెన్ చేసి అయితే చూపిస్తాను. చూసారుగా సేమ్ సింగిల్ బెడ్రూమ్ ఏంటంటే డబల్ బెడ్రూమ్ లాగానే ఉంది. కాకపోతే ఏంటంటే బెడ్రూమ్ సైజు కొంచెం తగ్గుతుంది ఇటు సైడ్ అన్నది. అండ్ మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి బెడ్రూమ్ ఏమీ ఉండదన్నమాట, ఓన్లీ హాల్, కిచెన్ అండ్ బెడ్రూమ్ ఉంటుంది. సేమ్ టీవీ పెట్టుకోవడానికి అయితే ఇటువైపు ఇచ్చారు మనకి బాత్రూమ్ వాళ్ళకి. ఇదిగోండి బాత్రూమ్ ఇటు సైడ్ ఇచ్చి ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి బయట ఓపెన్ ఏరియా. ఇదైతే కొంచెం డిస్టెన్స్ ఎక్కువ ఉంది, కొంచెం ప్లేస్ ఎక్కువైతే ఉంది. కింద ఉన్న వాళ్ళు అయితే వెనకాల ఖచ్చితంగా ఏ మెసేజ్ ఒకటి వేయించుకోవాలి. ఖచ్చితంగా సెక్యూరిటీ అయితే ఉండాలి ఇక్కడ, స్టార్టింగ్ కదా అంతగా ఎవరు ఉండరు. సో దీనికి ఆపోజిట్గా ఫ్లాట్స్ ఉన్నాయి చూసారు, ఇవి వచ్చేసరికి 500 రూపీస్ ఫ్లాట్స్ అన్నమాట. ఇది నేను లాస్ట్ టైం కూడా చూపిద్దామని అనుకున్నాను, కాకపోతే ఏంటంటే ఇవన్నీ కూడా లాక్స్ వేసి ఉన్నాయి. సో ఈసారి చూద్దాం లాక్స్ ఏమైనా ఉన్నాయో, లేకపోతే కనుక ఒకళ్ళు షిఫ్ట్ అయ్యారు అదైనా సరే మీకు చూపిస్తాను వీడియో అయితే ప్రజెంట్. నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ విషయానికి వచ్చేసరికి మనం ఆఫీస్కి వెళ్ళి అడగాలి, మనం అడిగితేనే చేస్తున్నారు. సో వాళ్ళంతటా వాళ్ళైతే ఏమీ చేయట్లేదు. ఇది వచ్చేసరికి ఒకళ్ళు ఆల్రెడీ షిఫ్ట్ అయిపోయారు. 500 రూపీస్ హౌస్. దీనికి ఏంటంటే వెనకాల బ్యాక్ సైడ్ బాల్కనీ అయితే ఉండదు, సేమ్ మెజర్మెంట్స్ అయితే ఉంటాయి కిచెన్ హాల్. ఇటు వచ్చేసరికి మనకి బెడ్రూమ్ వచ్చేసరికి 1 ఫీట్ తగ్గుతుంది సింగిల్ బెడ్రూమ్ కన్నా కూడా. చూసారా ఉండడానికి అయితే మనకి ప్రాబ్లం అయితే ఏం లేదు. ఎవరో ఒకరు తిరుగుతూనే ఉంటున్నారు నైట్ టైము సెక్యూరిటీ గార్డ్స్, సో నో ప్రాబ్లం. సో బయటకి అయితే వచ్చేద్దాం. ఇక్కడ ఇంకొకళ్ళు పెయింటింగ్ అయితే చేయించుకున్నారు, సో మీకు అది కూడా చూపిస్తాను. ఇదిగోండి ఇది ఇంకో ఫ్లాట్, ఇది 500 రూపీస్ హౌస్. ఇది కూడా చాలా బాగుంది. నిజానికి సింగిల్ బెడ్రూమ్ కన్నా కూడా 500 ఫ్లాట్స్ అయితే చాలా బాగున్నాయి. మీకు వెనకాల కొంచెం ప్లేస్ ఎక్స్ట్రా వస్తుంది అంతే, అంతకుమించి ఇంకా వేరే యూజ్ కూడా ఏం లేదు. రెండింటికి డిఫరెన్స్ కూడా ఏం లేదు. అండ్ బెడ్రూమ్ వచ్చేసరికి జస్ట్ కొంచెం చిన్న బెడ్రూమ్ అయితే వస్తుంది. టీవీ అల్మారా కూడా సేమ్ అయితే ఇచ్చారు. అండ్ ఇదంతా వచ్చేసరికి బెడ్రూమ్ అనమాట. చూపిస్తాను ఇటు సైడ్ నుంచి అయితే మీకు బాగా క్లారిటీగా కనిపిస్తుంది. సరే ఇది కూడా బాగా చేయించుకున్నారు డిజైన్ కూడా. సింగిల్ బెడ్రూమ్లో చూపిద్దామంటే ఎవరో కూడా షిఫ్ట్ అవ్వలేదు, ఎవరు మ్యాక్సిమం చేయించుకోలేదు కూడా. సో లేదంటే సింగిల్ బెడ్రూమ్ కూడా మీకు చూపించామని ఇలా చేయించుకోవచ్చు అని మీకు కూడా ఒక ఐడియా అయితే వస్తుంది కదా. సో నేను మొత్తానికి బయటకి అయితే వచ్చేసాను. మనకి ఎటు వచ్చి రిజిస్ట్రేషన్స్ కూడా మిస్టేక్స్ అయితే జరుగుతున్నాయి సెక్షువల్ లైన్లో. మాకు సెకండ్ రిజిస్ట్రేషన్ కూడా అయిపోవాలి. ఏంటంటే బ్యాంక్ నేము రాంగ్ టైప్ చేయడం వల్ల మాకు రిజిస్ట్రేషన్ అయితే క్యాన్సిల్ అయిపోయింది. బట్ హౌస్ అయితే అలౌట్ అయిపోయింది, మేమైతే వచ్చేయచ్చు. బట్ ఇక్కడ అట్మాస్ఫియర్ అయితే చాలా బాగుంది.
కానీ అయినా ఎంతసేపు లేండి, అందరూ వస్తే మొత్తం మ్యాక్సిమం ఖరాబ్ అయిపోతుంది మొత్తం ప్లేస్ అంతా కూడా. బట్ అందరూ కూడా స్ట్రిక్ట్గా ఎక్కడ పడితే అక్కడ చెత్త పారేయకుండా ఉంటే ప్లేస్ మొత్తం ఇలాగే అట్మాస్ఫియర్ అంతా కూడా చాలా బాగుంటుంది. ఇది కొంచెం చూసారు ఇలా ఎవరో ఒకరు తిరుగుతూనే ఉంటున్నారు ఇక్కడ, సో ప్రాబ్లం అయితే ఏం లేదు. ఇది వచ్చేసరికి ఫస్ట్ ఎంట్రన్స్లో ఈ ఓపెన్ ప్లేస్ అంతా కూడా మనకి షాప్స్ వస్తాయని అయితే అన్నారు. ఇదిగోండి ఇదంతా కూడా షాప్స్, ఇంకా పార్క్ అదంతా కూడా వస్తారు. ఈ ఏరియా అంతా కూడా చదును చేస్తున్నారు ప్రజెంట్, ఇంకా 1 మంత్ అన్న టైం పడుతుంది. మొత్తం అంతా కూడా మంచి ప్లేస్, రోడ్స్ కూడా చాలా చాలా బాగున్నాయి. అండ్ మనకి ఎలక్ట్రిసిటీ పని అయిపోయిన తర్వాత వాళ్ళు వచ్చి ఇలాగా మీటర్ మీద అయితే నేమ్స్ అయితే రాస్తున్నారు, రాయించుకోండి. సో మరి అయితే వీడియో అయితే చూసారు కదా, వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మ్యాక్సిమం అన్ని డీటెయిల్స్ కూడా నాకు తెలిసినంత వరకు చెప్పాను, ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో అడగండి, నేను చెప్పడానికి అయితే ట్రై చేస్తాను, నాకు తెలిస్తే చెప్తాను లేదంటే లేదు. సో వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా అయితే లైక్ చేయండి, అండ్ అలాగే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. ఓకే, సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో గైస్, బై.